మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామములో మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రిలరా, ప్రభువు మనను ప్రేమించి మనకిచ్చిన మరో కృపాదినాన్ని బట్టి, అనగా 2021 మార్చి నెల 23వ తారీఖు మంగళవారం ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత చేరి ప్రభును స్తుతించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవవాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ప్రభు మనకిస్తున్న నేటి ఉదయకాలపు వాగ్దానంలో ఆయన మన ఎడల ఉద్దేశించిన ప్రతి ఉద్దేశాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు మనకు ఊహ పుట్టకముందే, అంటే మనకు ఆలోచన పుట్టకముందే మన ఆలోచనలన్నీ ఆయన ఎరిగినవాడై ఉన్నాడు. మనం దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన ఉద్దేశ ప్రకారంగా ఈరోజు మనం నడిపించేవాడై ఉన్నాడు. ఈరోజు జీవితాల్లో అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఈరోజు నీ జీవితంలో ఏదీ సాధించలేవు. అన్నిటినీ జీవితాన్ని నువ్వు దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే నీ జీవితంలో సమస్తాన్ని ఆయనే నీకు బోధించి నడిపించగలవాడై ఉన్నాడు. కనుక నీ జీవితంలో దేవుని ఉద్దేశానికి అప్పగించుకో. ఆయన ఉద్దేశం ద్వారా నీ జీవితంలో గొప్ప మేలు పొందుకో. అట్టి కృప దేవుని అనుగ్రహించును గాక. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, సర్వకృపానిధి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమ కనికరము కలిగిన మా మంచి యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మరో కృపాదినాన్ని మీరు మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, ఉదయకాల సమయంలో ఎందరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. దూర ప్రాంతాల బిడ్డలకు, విదేశాల బిడ్డలకు మీ ప్రార్థనలు దయచేయండి. నిబిడలు చేస్తున్న సమస్త ప్రయాణాల్లోనూ, సమస్త మార్గాల్లోనూ, ప్రతి కార్యంలోనూ మీరు తోడు నడిపించండి. బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి. దేవా, మీకే స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. చండి బిడ్డలను, చండి బిడ్డలను దీవించండి. గర్భిణీ స్త్రీలకు మీరు నిర్ణయించిన కాలంలో సుఖమైన ప్రసూతిని అనుగ్రహించండి. సర్వలోకమందు జరుగుతున్న సువార్త పరిచర్యలను దీవించండి, సువార్థికులను దీవించండి, సేవకులను దీవించండి. ఆయన సువార్త పరిచర్యల మీద, సేవకుల మీద, మందిరాల మీద జరుగుతున్న ప్రతి దాడులను అణచివేయండి. భయానకమైన పరిస్థితుల నుంచి విడిపించండి. నీ బిడ్డలకు క్షేమాన్ని దయచేసి భద్రతనిచ్చి నడిపించండి. మీ కృపలో ఆయుత్తుపరచమని దినమంతటి మీ కాంతలు దయచేయండి. యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామమును స్తుతించి ప్రార్థించి వినంతి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.